ఇటీవలే ప్రియుడు ప్రియురాలు కృష్ణా నది తీరంలో ఉండగా వారిపై మానవ మృగాలు ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై అత్యాచారం చేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు అయినప్పటికీ మహిళలకు ఇంకా రక్షణ లేని పరిస్థితి ఉంది అని విజయనగరం జిల్లా పార్వతీపురం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న 24 గంటల్లో ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకోవాలి. లేని పక్షంలో కరోనా నియంత్రణ ధిక్కరించి రౌడీ మోకలను పట్టుకునే వరకు పోరాటం ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. ఎంతో మందికి విద్య వైద్య రంగాల్లో సేవలు అందించిన మాన్సాస్ ట్రస్ట్ లోకి స్వార్థ రాజకీయాలు ప్రవేశించకూడదని వారన్నారు. విద్య వైద్యం వైజ్ఞానిక రంగాల్లో టెస్ట్ ద్వారా మరింత సేవలు అందించాలని కోరుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ట్రస్ట్ ని ఉపయోగిస్తే ఆందోళన బట పడతామని అన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రజలకు ఆదాయం ఉండే విధంగా పరిపాలన లేదని, నిత్యావసర వస్తువులు ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయని, ధరలలో స్థిరీకరణ లేదని మండిపడ్డారు. మూడో దశ కరోనా వస్తున్న నేపథ్యంలో బలమైన వైద్య రంగాన్ని ప్రభుత్వం సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులు ఎవరైతే ఎక్కువ మంది ఆ పని ఈ పని చేసుకునే అసంఘటిత రంగ కార్మికులు, వాళ్ళ ఆదాయాలు పెరగాలి. వాళ్ళ ఆదాయాలు పెరగకుండా అచ్చం సంక్షేమ పథకాల మీద మాత్రమే ఆధారపడితే అభివృద్ధిని సాధించడం సాధ్యం కాదు. రైతుల ఆదాయాలు పెరగాలి, కార్మికుల యొక్క ఆదాయాలు పెరగాలి. ఈ ప్రభుత్వం యొక్క విధానాలు ప్రజల యొక్క ఆదాయాలు పెరిగేదానికి వీలుగా చర్యలుగా లేవు అనేటువంటిది మా విమర్శ. ఆహ్వానిస్తున్నాం, కానీ ప్రజల యొక్క రైతుల యొక్క ఆదాయాలు, రైతులు పండించిన పంటలకు సరైనటువంటి రేట్లు వచ్చేటట్టు, కష్టపడి పనిచేసేటువంటి అసంఘటిత రంగ కార్మికులకు 15 సంవత్సరాల నాడు కనీస వేతనాల చట్టం ఉన్నది. ఆనాటి నుంచి ఈనాటికి ధరలు విపరీతంగా పెరిగిపోయినా దాన్ని సవరించడం, రైతులకి గిట్టుబాటు ధరలు వచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం, ఈ ఆర్బీ అట్లనే కేంద్రాలు ఆర్బీకేలుగా తయారయ్యాయి. కొన్ని ఆర్బీకేలుగా లేవు. విజయనగరం జిల్లాలో చాలామంది కరోనా వ్యాధికి గురై చనిపోయారు. వారందరికీ శ్రద్ధాంజలి ఘటించి ఇలాంటి మరణాలు పునరావృతం కాకూడదు. మూడవ వేవ్, కరోనా వేవ్ వస్తుంది. ఈ కరోనా వేవ్లో, మూడవ వేవ్లో ప్రజల్ని ఆదుకునే దానికోసం అవసరం వస్తే పార్వతీపురంలో ఇదే కార్యాలయంలో ఐసోలేషన్ కేంద్రాన్ని పెట్టి ప్రజల యొక్క ప్రాణాలకి కమ్యూనిస్టులు తమ ప్రాణాలని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి తమ ప్రాణాలను అడ్డం వేసి కరోనా ఐసోలేషన్ సెంటర్ నిర్వహించాలనేటువంటి ఇలాంటి కర్తవ్యాలు స్వీకరించడం కోసం ఈరోజు మేము మా పర్యటన ఇక్కడికి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం 50 కిలోల బియ్యం 7500 రూపాయల డబ్బు ఇచ్చిందంటే అది లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, 7500 రూపాయలు ఇవ్వండి. 1 సంవత్సరం పాటు ప్రతి నెల కరోనా కాలంలో చాలామంది చనిపోయారు. మీరు ఆక్సిజన్ కొరత సృష్టించినందువల్ల విజయనగరం హాస్పిటల్లో కూడా చాలామంది చనిపోయారు. మా శ్రీరామూర్తి కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లే చనిపోయాడు. అందువల్ల మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేసేటువంటి నర్సులు, పారా సిబ్బంది, డాక్టర్లు వీళ్ళందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అపాయింట్మెంట్తో ప్రభుత్వ హాస్పిటల్లన్నింటిని కూడా బలోపేతం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మూడో విడత వస్తుందని చెప్పి దేశవ్యాప్తంగాను అంతర్జాతీయంగాను శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావట్లేదు, కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావట్లేదు. వెంటనే సిద్ధం కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈ వ్యవస్థ బలోపేతం, అందరికీ వ్యాక్సినేషన్. పార్వతీపురంలో ఇప్పటికే చాలామందికి